సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా విజయం సాధించడం పట్ల హెడ్ కోచ్ రవి శాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు. తొలి టెస్టు ఓటమి తర్వాత ఇంత గొప్పగా పుంజుకోవడం అద్భుతమని ప్రశంసల జల్లు కురిపించాడు. బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ అనంతరం రవి శాస్త్రి మాట్లాడుతూ, తొలి టెస్టులో 36 పరుగులకు ఆలౌటైన తర్వాత కూలుకుని ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించడం అసాధారణం. నా దృష్టిలో భారత క్రికెట్లోనే కాదు, ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇదో అద్భుత విజయం. మ్యాచ్లో మా ఆటగాళ్లు చూపిన పట్టుదల అమోఘమని రవి శాస్త్రి పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా పర్యటనకు ఆలస్యంగా వెళ్లిన టీమిండియా స్టార్ ఓపెనర్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ అక్కడ క్వారంటైన్ పూర్తి చేసుకుని ఈ రోజు భారత జట్టుతో కలిశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మను 3 టెస్టులో ఆడిస్తారా అని చీఫ్ కోచ్ రవిశాస్త్రిని ప్రశ్నించగా అతను ఈ విధంగా సమాధానమిచ్చాడు. రోహిత్ శర్మ బుధవారం జట్టుతో కలిశాడు. మరో 2 రోజుల్లో అతని ఫిట్నెస్ను ఒక్కసారి పరీక్షిస్తాం. 3 టెస్టులో ఆడటంపై అతని అభిప్రాయం తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని రవిశాస్త్రి వెల్లడించాడు. ఇక యుఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లిన రోహిత్ శర్మ అక్కడ ఫిట్నెస్ నిరూపించుకుని ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఒకవేళ రోహిత్ శర్మ ఫిట్నెస్ నిరూపించుకుని కనుక జట్టులోకి వస్తే మయాంక్ అగర్వాల్, హనుమ విహారీల్లో ఒకరిపై వేటు తప్పదు. ఈ ఇద్దరు తొలి 2 టెస్టుల్లో విఫలమయ్యారు. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా అవకాశం కోసం వేచి చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకుంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. మయాంక్, విహారీలపై వేటు వేసి రోహిత్, రాహుల్లను జట్టులోకి తీసుకుంటుందా లేక 2 టెస్టులో గెలిచిన జట్టునే కొనసాగిస్తుందా అన్నది చూడాలి. Please subscribe to Color Frames. Please subscribe to Color Frames.